మనమందరము కూడా ఉదయం లేచిన తర్వాత రాత్రి వరకు ఇంట్లో భోజనం అనుకూలంగా లేనప్పుడు కుదరనప్పుడు ఏం చేస్తూ ఉంటాం, బయట హోటల్లో భోజనం చేస్తూ ఉంటాం. ఆ హోటల్ యజమానులు చాలా శుచిగా శుభ్రంగా అన్ని ఏర్పాటు చేసి భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ ఒక వారం వారి యొక్క వ్యాపారం చాలా బాగుంటుంది, మరొక వ్యాపారం వచ్చే లోపల ఆ రోజు వండినటువంటి పదార్థము అమ్ముడు పోకపోవడము, జనాలు రాకపోవడం, విలవిలలాడుతూ ఉంటారు. అలాంటి కాల సమయంలో హోటల్ వ్యాపారం అంటే హోటల్ ఎక్కువ శాతంగా నీటితో కూడుకున్నటువంటి, ఉప్పుతో కూడుకున్నటువంటి పదార్థాలతోనే రుచులు అవుతూ ఉంటాయి. కనుక అలాంటి హోటల్ వ్యాపారాలు సక్రమంగా మంచి జనాలు వచ్చి ఆ యొక్క నలభీమ పాకంలాగా ఉండగలగాలి అన్నట్లయితే ఈ యొక్క ఉప్పును ఒక గ్లాసులో పోసి ఆ టేబుల్ మీద పెట్టి సాయం సంధ్య కాగానే ఈ నీటితో ఆ ప్రాంతాన్ని క్లీనింగ్ చేయించడం వలన ఆ హోటల్లో విపరీతమైనటువంటి వంట పాక శాస్త్రము మంచిగా రుచిగా ఉండడం, అనేక మంది వచ్చి తినడం, అనేక మంది వచ్చి ఆస్వాదించడం, ఈ యొక్క హోటల్ యొక్క రుచి శుచి గురించి 10 మందికి చెప్తే జనపలు తండోపతండాలుగా వచ్చి హోటల్ వ్యాపారాలు బాగుంటాయని చెప్పి గమనిద్దాం. మనమందరం ఈ యొక్క ఉప్పు నీటిని తో శుద్ధి పెట్టుకుందాం.